ఈరోజు దాడి చేసింది మంత్రుల మీద సీసీ ఫుటేజ్ క్లియర్గా ఉంది నా మీద అయితే అటెంప్ట్ మర్డర్ క్లియర్గా ఉంది నా పక్కన నా అసిస్టెంట్కి పది కుట్లు పడ్డాయి ఏం జరగలేదు అనవసరంగా పోలీసులు కేసులు పెట్టారు అంటే ఇంకా ఎవరిని ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాకైతే అర్థం కాలేదు వీళ్ళిద్దరి సంబంధం మొదటి నుంచి ఉంది ఇది కేవలం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవాలనుకుంటున్నారు ఆల్రెడీ వీళ్ళ దొంగతనాలు వీళ్ళ డ్రామాలు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల్లో ముంచేశారు ప్రజలకి ఏమీ చేయకుండా కనీసం ఇద్దరు ఇల్లు కూడా కట్టుకోలేదు ఇక్కడ అంటే ఈ రాష్ట్రం మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది గౌరవం ఉంది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు వీళ్ళిద్దరిని కలిపే డ్రామాని నాదేండ్ల మనోహర్ గారు ఆ సామాజిక వర్గం ఆయన చాలా చక్కగా ఈ దుష్ట చతుష్టయం ప్లాన్ని చంద్రబాబు నాయుడు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాడనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండటానికి ఇల్లు ఎవరయ్యా లింగం నేను గారు పవన్ కళ్యాణ్ ఉండటానికి ఆఫీస్ ఇచ్చింది ఆఫీస్ ఇచ్చింది ఎవరయ్యా లింగం నేను గారు ఈరోజు వీళ్ళందరూ ఒక కుట్రగా చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలి అనుకుంటే అది ఆకాశం చూసి వాళ్ళ మొహం మీద వాళ్లే ఉంచుకున్నట్టు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా తాను ఎన్నో సంస్కరణలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ని అలాగే ప్రజలకు చేసే సంక్షేమం కానీ అభివృద్ధిలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు ఎదురైనా వీళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి అది ఎత్తుకొచ్చి జగన్ చేతిలో పెట్టినా కూడా ఈరోజు ఆయన సమర్థవంతంగా పరిపాలిస్తూ తన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు ఆరోగ్యం కానీ విద్య కానీ ప్రతి ఒక్కరికి ఇళ్ళు కానీ అలాగే గ్రామాల్లో రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ లైన్స్ కానీ ఏదైనా కూడా ఎప్పుడు చెప్పే విధంగా ఈరోజు చెప్తున్నాను ఏ ఊరికైనా రండి ఏ మున్సిపల్ వార్డుకైనా రావండి రెండు వేల పంతొమ్మిది ముందు మీరేం చేశారు ఇన్ని సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్ గారు ఏమి చేశారో ఎక్కడైనా నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం మీకు ప్రజల్లోకి వస్తే చెప్పు దెబ్బలు పడతాయన్న భయంతోనే ప్రజల్లో రాకుండా పచ్చ ఛానళ్ళు ఉన్నాయనేసి ఏసీ రూముల్లో మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్ళు కాదు ప్రజలకు అంతా తెలుసు సరి అయిన సమయంలో సరిగ్గా ఇస్తారు రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గురించి తెలుసు కాబట్టే ఏ విధంగా మూడు సీట్లతో కుదించారు ఈరోజు ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని వద్దన్న మీకు రేపొద్దున ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూడండి వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది మీరంతా మూటముల్లో సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళమని చెప్పి కూడా చెప్తున్నా కాపు నేత మనకేదో చేసేస్తాడు అని అనుకున్న వాళ్ళు పిచ్చోళ్ళు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినంత ఇంపార్టెన్సు కాపు నేతలకు ఎవ్వరూ ఇవ్వలేదు అందుకే ఆ రోజు పిఆర్పి పార్టీ పెట్టిన కాపు నేతలు వైఎస్ఆర్ గారికి అండగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు అది అందరికీ తెలిసిన విషయం రెండోది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విధంగా కాపుల కోసం ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఇది ఏమంటారు ఫైట్ చేస్తుంటే కనీసం సపోర్ట్ చేయకుండా ఆయన్ని ఆయన భార్యని కొడుకుని అవమానించి బూతులు తిట్టి లాఠీలతో కొట్టి లాక్కబోతే చిరంజీవి లాంటి మెగాస్టార్ వచ్చి ఇది కరెక్ట్ కాదు ఇది నీచమైన పరిపాలన ఇది రౌడీజం పరిపాలన దీన్ని నేను ఖండిస్తున్నానని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఖండిస్తే నువ్వు చంద్రబాబు నాయుడు సంఖ్యకి కూర్చున్నావు కానీ నువ్వేమైనా చేసావా కాపులకి ఆ రోజు ఆ ఇన్సిడెంట్ మీద ఎంత మంది మీద కేసులు పెట్టి కాపు యువకులందరినీ కూడా జైళ్లలో పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే నువ్వు కాపులకి ఏం చేసావు నువ్వు చేసింది శూన్యం మళ్ళీ ఏమంటాడు నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదు నేను అందరి కోసం పెట్టాను అంటాడు మొన్న ఈ మధ్య అక్కడో ఒక వీడియో చూశాను కాపులు కూడా నన్ను పట్టించుకోరా మీకు క్యాస్ట్ ఫీలింగ్ కూడా లేదా అంటాడు నువ్వు క్యాస్ట్కి ఏమైనా చేస్తే ఫీలింగ్ వస్తుంది నువ్వు ఏమీ చేయకుండా వారికి అన్యాయం చేస్తున్న చంద్రబాబు నాయుడు సంఖలో ఎక్కి కూర్చొని ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మాట్లాడేది కాకుండా చెప్పు చూపించి ఈరోజు మా ముఖ్యమైన కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రజల అభిమానంతో ఎమ్మెల్యేలయ్యారు మంత్రులైన వారు వాళ్ళని చూపిస్తే ఇక మీ సైకోళ్ళు మా యొక్క వైఎస్ఆర్ అంటే వైఎస్ఆర్ గారికి అలాగే జగన్ గారికి సైనికులుగా ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు మీరు మోదుకుంటే ఎలా ఉంటుందో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మీరు చూడబోతున్నారు జన సైకోలకి అలాగే జగన్ సైనికులకి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే యుద్ధంలో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్సీపీకి తగ్గుతుంది ఈరోజు ఇలా మొరిగేవాళ్ళు ఇలా చెప్పులు చూపించేవాళ్ళు వాళ్ళని వాళ్ళు ఆ చెప్పులతో కొట్టుకునే పరిస్థితి వచ్చి హైదరాబాద్కి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను